ఎందుకు వచ్చినావు? ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే టిట్టు వాట్సాప్ వచ్చేసి మన టర్మినేట్ అయితే వేయడం జరిగింది. మనం కొండపైన క్యాంపింగ్ చేసినప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు కదా, వాటిని అయితే నేను చదవబోతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్ గా మనమైతే ఒక 5-star లగ్జరియస్ రూమ్ నైతే ట్రాక్టర్ ట్రాలీలో తయారు చేసాం, మీకు అందరికి గుర్తుంది అనుకుంటా. సో ఆ వీడియో పైన అయితే గైస్ మీ చాలా సూపర్ సపోర్ట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో పైన మంచి రెస్పాన్స్ వస్తే మేము అదే లగ్జరియస్ రూమ్ లో 12 hours క్యాంపింగ్ చేస్తామని అయితే గైస్ మీతో అయితే చెప్పాము. అండ్ మీరు వచ్చేసి మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఈరోజు 7 PM నుంచి రేపు మార్నింగ్ 7 AM వరకు కంప్లీట్గా 12 గంటలు గైస్ మేమైతే అదే రూమ్లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. మీరు చూడవచ్చు ఈరోజు అన్నయ్య, నేను, మతిన్ అండ్ గిట్టు నలుగురం ఈ లగ్జరియస్ రూమ్లో 12 hours అయితే స్పెండ్ చేయబోతున్నాం. మనమైతే మళ్ళీ మన లగ్జరియస్ రూమ్లోకి అయితే వచ్చేసాం. అండ్ రూమ్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో ఇప్పుడు మీకైతే చెప్తా. లైట్లతోనైతే గైస్ మేమైతే ఈ విధంగా కంప్లీట్లీ ఈ లగ్జరియస్ రూమ్ని అయితే డెకరేట్ చేసాం. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇక్కడ పక్కనే టీవీ సెటప్ అయితే ఉందన్నమాట మనకు. అండ్ ఎవరికైనా దాహం వేసినట్లయితే మినరల్ వాటర్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంతోపాటుగా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్లయితే ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అండ్ చాలా రకరకాల ఫెసిలిటీస్ని అయితే మనం దీంట్లో ఇచ్చాం. దీని గురించి కంప్లీట్ టూర్ చూడాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫటాఫట్ చూసేయండి. ఫస్ట్ అయితే ఫటాఫట్ ఇప్పుడు మేము క్యాంపింగ్ కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నింటినీ బయటకు తీస్తాం అండ్ ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అండ్ దీంట్లోనే మనం 12 hours ఉండాలి కాబట్టి మన ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు, స్లీపింగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లోనే. ఒకవేళ ఏమైనా వచ్చినా కానీ దీంట్లో నుంచే బయటకు అయితే కానియాలి, కానీ కిందికి అయితే దిగొద్దు. సో ఫటాఫట్ మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నింటినీ ఓపెన్ అయితే చేస్తాం. యాక్చువల్లీ మన రూమ్ వచ్చేసి ఇంత లగ్జరియస్ ఉంది కానీ పెద్దగా అయితే లేదనమాట. ఈ టేబుల్ వచ్చేసి కొద్దిగా స్పేస్ని అయితే కొద్దిగా అయింది, చాలా స్పేస్ని తింటుంది. సో ఈ టేబుల్ని అయితే ఇప్పుడు తీసేద్దాం, ఆ తర్వాత మనకు చాలా స్పేస్ అయిపోతుంది. సో దీంట్లో అయితే మనం క్యాంపింగ్ చేద్దాం. ఎనీవే మనం ఏ ఐటమ్ని దీంట్లో నుంచి బయటకు దిగొద్దు అండ్ మనం కిందికి దిగొద్దు, దీంట్లో ఉండే మనమైతే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేది. అయితే మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నింటినీ ఓపెన్ చేసాం, మీరు చూడవచ్చు ఇలా అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా ఏదో ఒక ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ చాయ్, తర్వాత ఇప్పి ఈరోజు వెరైటీగా ట్రై చేయబోతున్నాం. అండ్ మన బ్లాగ్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. అండ్ ఇప్పి తర్వాత స్పెషల్ మన ట్రాక్టర్ ట్రాయిలో క్యాంపింగ్ చేస్తున్నాం. ఇంత లగ్జరియస్ హౌస్లో లగ్జరియస్ ఫుడ్ ఉండాలి కాబట్టి చికెన్ చింగాని అయితే వేస్తున్నాం అన్నమాట ఈరోజు కిట్టు. అండ్ ఈరోజు అయితే నేను ఒక బిగ్గెస్ట్ సాక్రిఫైస్ చేసిన. సాక్రిఫైస్ ఏంటి అంటే ఇంత చలిలో నేను చలిలో ఉన్నా అండ్ మా టీమ్మేట్ స్వెటర్ తెచ్చుకోలేదు, మర్చిపోయిండు. సో నా స్వెటర్ని అయితే దానం చేసినా, చాలా చలి అవుతుంది గైస్. అయినా సరే కొద్దిసేపు మతిని వేసుకుంటాడు, కొద్దిసేపు నేను వేసుకుంటా. అండ్ పొయ్యి స్టార్ట్ అయినా కొద్దిగా గరం అయితే రావడం జరుగుతుంది. ఎప్పట్లాగైనా నేను కూరగాయలకు వస్తున్నా అండ్ కిట్ ఏం చేయడో ఏమో ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. కెమెరా బంద్ చేయగానే అన్ని ముచ్చట్లు పెడతాడు, కెమెరా ఆన్ చేయగానే ఏమో ఆలోచిస్తారు. ఇక మొన్న 10 comments వచ్చినాయి, కిట్ అన్న ఏమో ఆలోచిస్తుండు, కిట్ అన్న ఏమో ఆలోచిస్తున్నాను. కొద్దిగా యాక్టివ్గా ఉండు, బీ యాక్టివ్. కెమెరా ఆఫ్ కెమెరా ఎట్టుంటావు ఆన్ కెమెరా అట్నే ఉండు, అంతేనా? కిట్ మన మతిని వచ్చేసి ఒక అర్ధ గంట వండుకొని లేచిండు, ఈ ఒక 10 నిమిషాల తర్వాత ఓడర్ గిట్ ఉంటాడు ఇక. సో చూద్దాం ఈరోజు వీళ్ళను మొత్తం యాక్టివ్గా ఈ క్యాంపింగ్లో పార్టిసిపేట్ అయ్యేలా చేస్తా. మళ్ళీ లేచిన పిల్లర్స్ సో కిట్ ఫటాఫట్ స్టవ్ స్టార్ట్ చేయి, నాకు చలి పెడుతుంది, కొద్దిగా హీట్ వస్తుంది. అండ్ భగవాన్ పెట్టేసి ఫస్ట్ అయితే గైస్ ఛాయ్ చేస్తున్నాం మన లగ్జరియస్ హౌస్లో. కింద కూర్చొని ఛాయ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఒక విషయం అయితే అబ్జర్వ్ చేసిరు కావచ్చు, మన లగ్జరియస్ హౌస్లో మనం లైట్స్ అయితే ఆఫ్ చేసుకున్నాం అండ్ ఒకటే లైట్ అయితే రన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఏంటిదంటే మనం దగ్గర 3 batteries అయితే ఉండే, ఒక బ్యాటరీ పైన మనం చాలా ప్రెజర్ వేసాం, అది వచ్చేసి ఖరాబ్ అయితే అయిపోయింది. మన దగ్గర ఇంకా 2 మాత్రమే ఉన్నాయన్నమాట. 2 కూడా హై బడ్జెట్వి కాదు, లో బడ్జెట్వే. సో
అవి కూడా ఖరాబ్ అయిపోయినాయి అంటే మన కంప్యూటర్స్ ఏ నడవవు. సో అందువల్ల మనమైతే ఒక్కదాని మీదనే స్ట్రెయిన్ వేసి లైట్ ఆన్ చేసినాం, ఇంకొకటి వచ్చేసి దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మనమైతే గైస్ కొద్దిగా బడ్జెట్ సేవ్ చేసిన తర్వాత, మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత, మీ సపోర్ట్ పెరిగిన తర్వాత ఒక చిన్నపాటి ఇన్వర్టర్ అనేది కొనుక్కుందాం. ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకొని వెళ్ళే విధంగా దానిపైన మనమైతే దాన్ని యూజ్ చేసి లైటింగ్ వచ్చేసి అన్ని నడిపించవచ్చు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి లో బడ్జెట్ బ్యాటరీస్ కాబట్టి మనమైతే ఇప్పుడు తక్కువనే లైటింగ్స్ వచ్చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టీవీ ఆఫ్ చేసినాం, లైట్స్ ఆఫ్ చేసినాం, ఒక్కటే లైట్ నడుస్తుంది, అది కూడా వీడియో షూట్ చేయాలి కాబట్టి అది ఆఫ్ అయ్యేలోపు మనమైతే వీడియో అయితే షూట్ చేయాల్సి ఉంటుంది. కూరగాయలు గాయస్ కూరగాయలు ఈరోజు నేను ఈరోజు ఒక్కరోజు నేను కోస్తాను, కోయకొని అంటలేడు కూరగాయలు కూరగాయలు గా అంటాను. ఇది వచ్చేసి గాయస్ వీళ్ళు నాకు టేకా ఇచ్చేసిర్రు ప్రతిసారి, ఏంటంటే ఇక రాగానే కూరగాయలు పోయి కూరగాయలు పోయి అని చెప్పేసి. గాయస్ మీకు ఎన్నో రోజుల నుంచి నేను చెప్తున్నా కదా, మనం చేసే క్యాంపింగ్ దగ్గరికి అడవి పందులు వస్తాయి, అడవి పందులు వస్తాయని చెప్పేసి మొన్న మేము ఎక్స్పెరిమెంట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అడవి పంది పిల్లలు కనబడే. మరే ఎట్లా చారాలు చారాలు ఉందా? ఎట్లుంది? బంధవస్తుంది బంధవస్తుందట, కాడ పెడతా అన్నాడు కానీ నేనే వద్దన్నా. రెండు మూడు అడవి పంది పిల్లలు అయితే ఆడ తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు, వాటిని చూడడానికి పోయినాం మేము. కాబట్టి మా ఘన వాళ్ళు ఉరికిన వాళ్ళు చూడగానే చెట్టలో కూరుకున్నాయి మూడు అడవి పంది పిల్లలు కనబడి. ఈరోజు చికెన్ ఉంది కాబట్టి క్యాంపింగ్లో ఇగో పుదీనా, ఇంకా మెంతి కూర, కురివేపాకు, పాలకూర, కరివేపాకు, పాలకూర మర్చిపోయినాడ. పాలకూర చికెన్ ఉంటుంది కదా, వెరైటీ వస్తున్నాయి కిట్ ఇగో ఒక్కడే సరిగో మన దగ్గర వండుకోరు కానీ. అతి మీరు చూడొచ్చు ఎప్పటిలాగానే మతి ఇన్స్ట్రుమెంట్ ని వాడుకుంటుండు. రాక్ పేపర్స్ ఆరు అవసరం ఉన్నారు. లూడో ఎవరు ఆడతారు? లూడో చిన్నపిల్లలకి పబ్జి ఆడడం పాట. నీకు లూడో ఆడరాదు కదా? నాకు ఆడనప్పుడేమో ఆడేరు, ఆడేసినప్పుడేమో అయిపోయింది. వ్యూవర్స్ కు బోర్ వస్తుందట, కామెంట్స్ అయితే చదవాలి. ఎటు పెట్టి ఫుల్ ఘాటున ఉలిగాడు. గ్యాస్ మేము వీటిలో నుంచి వచ్చే చెత్తను అయితే బయట అయితే వారేయట్లేదు, అండ్ ఇక్కడ ఎక్కడ కూడా వారేయట్లేదు. డస్ట్బిన్ ఉంది మా దగ్గర, కవర్ తీసుకొచ్చుకున్నాం. సో దాంట్లోనే మొత్తం చెత్త అనేసి దాన్ని తీసుకొని ప్రాపర్ డంపింగ్ అలా వారేస్తాం పోగా. కానీ ఇక్కడ బయట అయితే వేయం. మీరు చూడవచ్చు మేము ఎక్కడ క్యాంపింగ్ చేసినా సరే లాస్ట్లో చెత్త మొత్తం అంటివేట్ అయినా వెళ్తాం, లేదా మాతో క్యారీ అయినా వేస్తాం. ఈ చక్కెర బుక్కుడు ఏందో నాకు అర్థం కాదు. మతిని కూడా ఇయ్యి కిట్టాడు స్టార్టింగ్లో, మళ్ళీ మతినికి ఇస్తాడు. వద్దట యో అదే చెయ్యి, ముళ్ళుని ములుతడ తీయాలి, దగ్గు వచ్చింది కాబట్టి దాంతో తింటే తక్కువైతుంది. జింగ బియేనా? జింగ కంప్యూటర్ సైన్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అంటే వొకేషనల్ సిఎస్సి కదా. సిఎస్సి నీకు కంప్యూటర్ కూడా తెలుసా? ఇదే మా బాగా తెలుసు. విండోస్ 11 రాగానే అన్న ఏం చేస్తా అన్న, మన కంప్యూటర్ ఓపెన్ చేయగానే గాలి పోతుంది. విండోస్ 11 కి అప్డేట్ చేయమంటారా అడిగింది పాప. రాగానే అన్న కంప్యూటర్ వచ్చింది కాదు విను విను నవ్వుడు బంజారు వస్తాను గాలి ఎత్తాడు గది కాదు అది నాకు వచ్చు అది నేను చదివిన. నువ్వు నన్ను ఏం అడగాల వస్తే క్యాన్సిల్ కొట్టాలా వస్తా అప్డేట్ అడిగిన అన్న గాలి నువ్వేమో అడగాలి నువ్వేమో అడగాలంటే అన్న నా కంప్యూటర్లా విండోస్ 10 నుంచి 11 కి అప్గ్రేడ్ ఏమంటుందని అడుగుతుంది అన్న. ఏం చేయాలని అడగా నువ్వేమన్నా అన్న కంప్యూటర్ ఏమో వచ్చింది. ఏమో వచ్చింది కాదు వచ్చినాక ఒకటి అంటాడు ఎందుకు వచ్చినావు నాకు తెలుసు. అప్డేట్ చేస్తా విండోస్ 11 అది ఎంత ఉన్నది మరి మరి ఉన్నది అదే విండోస్ 11 అంతే ఆగుంటది అది గడవుతాం. మళ్ళీ విండోస్ 10 మంచిగా ఉంటుంది అలవాటు కావచ్చు మదినికి. ఏ విండోస్ ఏ విండోస్ అట నీకు కంప్యూటర్లో వాడిన దానికి ల్యాప్టాప్ లో వాడిన దానికి డిఫరెంట్. బాబు విండోస్ గురించి నేను మాట్లాడతా, మానిటర్ గురించి మాట్లాడతా. ఈ జోక్ ఏదైతే ఉందో ఇది కంప్యూటర్ గురించి నాకు అర్థమైతే అసలు విండోస్ అంటే ఏంటి మానిటర్ ఏంది? విండోస్ ఉంది కదా కడుమొస్తుందా యూజ్ చేసినాం ఇంత కత్తెరతో ఎత్తే కదా ఒకటి అట.
కవర్మే చేద్దాం చెప్పు మిటబుల్ కవర్ ఉంది ఖరాబ్ అయింది గైస్ క్యూరియాసిటీతో ఉన్నాడు మొత్తం గైస్ ఈ వీడియో పైన కనుక 10K లైక్స్ కంప్లీట్ చేస్తే మతిన్ అన్నట్టుగా ఎయిర్టెల్ టవర్ ఖరాబ్ అయింది ఉంది మామమల్లూరు కాడ దాని మీద క్యాంపింగ్ చేద్దాం టాప్ ఆఫ్ ది టవర్ ఆ మిడిల్ ఆఫ్ ది టవర్ మిడిల్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది టవర్ టవర్ అంటే టవర్ కొంచెం ఎక్కువం కంటే ఈ టాప్ లా ముత్తుకంత ఉంటది గింతే అదే మరి మ్యాజిక్ ఊరుకొత్తర వాళ్ళు ఊరోలు ఎవర్రా మీరంతా ప్లస్ కాస్ట్ ఇట ఏమైతే చెప్పలేకు చెప్పు సైన్ టీటా ప్లస్ కాస్ట్ ఇట్ ఏమైతే ఇంకోటి ఏదో ఉంటుంది రెండింటిని కలిపి సైన్ తీటా స్క్వేర్ కావచ్చు సైన్ తీటా ప్లస్ కాస్ తీటా కలవనే కలవయ్య కలవయ్యా నువ్వు కలిపినావుగా మరి అంటే క్వశ్చన్ రాంగ్ అన్నట్టు క్వశ్చన్ తప్పని కాదు సైన్ తీటా కాస్ తీటా కలవనే కలవయ్య చాయ్ అయితే అయిపోయింది ఇప్పుడు కిట్ అయితే చాయ్ వస్తుండే అందులో మీరు చూడవచ్చు అండ్ గరమా గరం చాయ్ని అయితే తాగుదాం అండ్ ఉల్లిగడ్డల నుంచి ఘోరమైన ఘాట్ వస్తుంది కదా అది తట్టుకోలేక పాప మతి నీకు అతలా కుతలం అయిపోతుండో చక్కరి మాత్రం అద్దకి లేచిన కిట్ లాస్ట్ మళ్ళీ ఒక శంషి ఎందుకో చక్కెర కొద్దిగా ఎక్కువైంది అంతగా దగ్గలేసిన చేసిండు ఈరోజు పాలు వచ్చేసి గైస్ మేము డైరీ ఫార్మ్ నుంచి వచ్చినాం ప్యాకెట్ పాలు అయితే తీసుకురాలేదు సో అందువల్ల ఇవి బాగా టేస్టీగా ఇప్పుడైతే మ్యాగీ తయారు చేస్తున్నాం మీరు చూడవచ్చు మ్యాగీ కాదు ఇప్పి ఇప్పి తయారు చేస్తున్నాం మూడు ప్యాకెట్ల మసాలా ప్యాకెట్లు వచ్చినాయి ఒక దాంట్లో మసాలా ప్యాకెట్లు రాలేదు మ్యాగీలో ఓన్లీ ఒకే మసాలా ప్యాకెట్ వస్తుంది కదా దీంట్లో ఇంకేదో స్పెషల్ మసాలా ప్యాకెట్ వచ్చింది మూడు మిక్స్ అట దీంట్లో యాడ్ హాఫ్ ఫర్ హాఫ్ హ్యాపీ టేస్ట్ యాడ్ ఫుల్ ఫర్ క్రేజీ టేస్ట్ అట ఒకటే ప్యాకెట్ ఇది పోయాక మాతి సపోర్ట్ అవుతున్నారంటే బయటేం వచ్చింది అనుకున్నాడు అన్నం అయితే రెడీ అవుతుంది ఇక్కడ అండ్ ఇప్పి అయితే తినబోతున్నాం చూడడానికి అయితే చాలా టేస్టీగా ఉంది తిన్న తర్వాత ఎలా ఉందో లగ్జరియస్ రూమ్ అయితే వాడుకుంటున్నాము చైర్స్ మీద కూర్చొని మ్యాగీ తింటున్నాము ఫస్ట్ టైం అయితే అయిపోయింది వీళ్ళకి టేస్ట్ ఎట్లా అనిపించింది తెలియదు కానీ నాకైతే సూపర్ అనిపించింది నెక్స్ట్ టైం నుంచి ఇప్పే తెచ్చుకోవాలి అండ్ ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒడిసింది గుండె అయిపోయింది భలే ఉంది టేస్ట్ మాత్రం బాగుంది నెక్స్ట్ టైం నుంచి ఇప్పితోనే ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే కిట్టు వాట్సాప్ వచ్చేసి
మన టర్మినేట్ అయితే వేయడం జరిగింది. యాక్చువల్లీ మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఏంటంటే కిట్టు ఏదో సంథింగ్ దీంట్లో ఫార్వర్డ్ చేసిండు, అసలు ఏదో చేసిండు అనమాట. వాట్సాప్ వాళ్ళు దాన్ని అయితే గుర్తుపెట్టారు, ఇదే స్క్రీన్ షాట్ కాదు, వాట్సాప్ మీరు చూడొచ్చు. దిస్ అకౌంట్ కెనాట్ యూజ్ వాట్సాప్ అనేది రావడం జరిగింది. దానికి రీజన్ ఏమని ఇచ్చాడంటే మన వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగేన్స్ట్గా లేదా వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగేన్స్ట్ ఏదో వర్క్ చేసిండు దీంట్లో, అందుకోసమే. చూడు, వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ రివ్యూ అండ్ ఫౌండ్ దిస్ అకౌంట్ యాక్టివిటీ గోస్ అగేన్స్ట్ వాట్సాప్ టర్మ్స్ అండ్ సర్వీస్. మీరు చూడొచ్చు అన్నం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మతిన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కిట్టు పని అదేంటంటే కిట్టు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెష్ చికెన్ అయితే వండుతున్నాడు, ఫ్రెష్ కడిగినాం. సో చికెన్ అయితే వండుతున్నాను అనమాట. సో ఆకలి అవుతుంది, వెయిటింగ్ స్టార్ట్. చికెన్ మేకింగ్ కావలసిన పదార్థములు కిలో కూరుండే చికెన్, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు. కుకింగ్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు మీరు మనం కొండపైన క్యాంపింగ్ చేసినప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు కదా, వాటిని అయితే నేను అయితే చదవబోతున్నా. ఫస్ట్ అయితే గైస్, మా సబ్స్క్రైబర్స్లో చాలామంది మార్నింగ్ హాయ్ హలో అని పంపిస్తుంటారు కాబట్టి ఫస్ట్ నేనే కామెంట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ నేమ్స్ చదువుతున్నాను. నిఖిల్ రెడ్డి, ఎపెక్స్ M10YT, నిఖిల్ బాయ్, ఆర్ యశ్వంత్ రెడ్డి, నిఖిల్ బాయ్, రాకీ దాదా, మీ వీడియో సూపర్ ఉంటాయి బ్రో అని పెట్టిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ బ్యాడ్ బాయ్ వాసు, సూపర్ బ్రో, ఫస్ట్ లైక్ ఫస్ట్ వ్యూ బ్రో. నిఖిల్ బాయ్, బ్రో రోడ్డు మీద క్యాంపింగ్ అట, రోడ్డు మీద క్యాంపింగ్ చేస్తే బత్తమా బ్రో, అసలే మా రోడ్లపై నుంచి మొత్తం లారీలనే పోతున్నాయి. నెక్స్ట్ పాషం సాయిరామ్ అండ్ విలన్ ఎఫెక్ట్స్ బ్యాడ్ బాయ్ వాసు ఆల్వేస్ సపోర్టివ్ అనేది పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కే చిరణ్ గేమర్, కేవ్స్ క్యాంప్ ప్లీజ్ అన్న. కేవ్స్లో క్యాంపింగ్ ఏమంటుంది, గుహలు అనట, ఏడని ఉన్నాయి ఆ గుహలు మన దగ్గర, వెతకాలి. చూద్దాం గైస్ ఇన్ ఫ్యూచర్లో ఏనికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఆర్ఆర్ ఫైటర్, B2K కిట్టు వైటి, సాయి కుశాల్ నాయుడు, ఈ బ్రో వచ్చేసి మనల్ని బాగా సపోర్ట్ చేస్తాడు. చాలా అంటే చాలా ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సూపర్ క్యాంపింగ్ అన్న అనేది పెట్టాడు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సిలివేరి కౌశిక్, MC తెలుగు ప్లేయర్ అన్న, కిట్టు అన్న పట్టుకున్న బాక్స్ PC కేస్ లాగా ఉంది, ప్లీజ్ PC సెటప్ చూపియండి. అదే PC బాక్సే, కానీ దాంట్లో మేము మా ఐటమ్స్ ఉంటాయి కదా వండడానికి యూజ్ చేసేవి, గంటెలు కావచ్చు, గ్యాస్ పొయ్యి కావచ్చు, వీటన్నింటిని దాంట్లో తీసుకోవడానికి యూజ్ చేస్తాం. అది PC అది మన CPU బాక్స్. అభినవ్ రాకీ, ఫ్రీ ఫైర్ డాన్ అన్న, నాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి నువ్వు హెల్ప్ చేస్తావా, అంటే సైన్స్ ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్ చేస్తాం బ్రో, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ ఫన్నీ మీమ్స్ అండ్ రీల్స్ అన్న, హోమ్ టూర్ చేయండి అన్న, 500K తర్వాత హోమ్ టూర్ వస్తుంది బ్రో కంపల్సరీ. 1 మిలియన్ తర్వాత, 1 మిలియన్ తర్వాత సారీ. పైడిపల్లి అన్న, కొత్తగా ఫస్ట్ ఛాయ్కి బదులు కాఫీ చేసుకోండి అన్న అని పెట్టిండు. సో చెప్పు, చేద్దాం బ్రో, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అభితేజ్ మైసని అన్న, ఫిషింగ్ మొన్ననే చేసినాం ఆల్రెడీ, ఇంకో కొత్త ప్రాసెస్ ని ఫైండ్ అవుట్ చేసినాం, దాన్ని యూజ్ చేసి కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఆల్ ఇస్ వెల్ అన్న, 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అన్న. 81 లైక్స్ వచ్చినాయి కామెంట్ పైన. 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అన్న. ఏనన్న, ఛాలెంజ్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అప్లోడ్ చేస్తాం కదా. సో ఈ షెడ్యూల్ ప్రకారం అయితే మనం 24 అవర్స్ క్యాంపింగ్ చేయడం కష్టం, ఎందుకంటే నెక్స్ట్ డే వీడియో కూడా షూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ మన షెడ్యూల్ మారినాకన్నా, అంటే మనం డే బై డే వీడియోస్ 365 డేస్ వీడియోస్ పెట్టాలనే మన టార్గెట్, అది కంప్లీట్ చేసిన తర్వాత డే బై డే వీడియో అయితే వస్తుంది. సో ఆ టైంలో మనం ప్లాన్ చేద్దాం, లేదా 1 మిలియన్ తర్వాత అయినా ప్లాన్ చేద్దాం. 24 అవర్స్ క్యాంపింగ్స్ ప్రతి ప్లేస్లో వస్తాయి, మీరు ఎంజాయ్ అయితే చేస్తారు, వస్తాయి వీడియోస్ 24 అవర్స్ క్యాంపింగ్. నెక్స్ట్ నిఖిల్ కింగ్ అన్న, నేను 6 AM నుంచి వెయిట్ చేశాను, సాయ్ అన్న నీకు బిగ్ ఫ్యాన్ అన్న, ప్లీజ్ టీ ఛాలెంజ్ చేయన్న. ఛాయ్ తాగుడు ఛాలెంజ్ అంటే ఇది బాగుంది, చెప్పు ఛాయ్ తాగుడు ఛాలెంజ్. ఎందుకు ఛాయ్ చేస్తా ఉండు, కప్పలో పోతాను, నేను తాగుతా ఉంటాను. లక్ష్మి కొమ్మూరి అన్న, మీరు ప్లేట్ మీద స్టిక్కర్ తీయడం మర్చిపోయారు అన్న. నేను స్టిక్కర్ తీసిన మీకు, వీళ్ళిద్దరే తీసుకోలేదు స్టిక్కర్. నెక్స్ట్ మానిరెడ్డి, హాయ్ అన్న. హాయ్ రవి, ఉసిరిక పల్లె 24 అవర్స్ ఛాలెంజ్ చేద్దాం బ్రో, చేద్దాం.
నవీన్ కుమార్ రెడ్డి అన్న ట్రాక్టర్ ట్రాలీలో 12 అవర్స్ క్యాంపింగ్ చేయండి, క్యాంపింగ్ చేస్తుంది ట్రాక్టర్ ట్రాలీలోనే. సో మీరు కామెంట్ చేసిరని చేస్తున్నాం ఇది, చాలా మంది కామెంట్ చేసిరు ట్రాక్టర్ ట్రాలీలో క్యాంపింగ్ చేయండి, ట్రాక్టర్ ట్రాలీలో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి. సో అందుకోసమే చేస్తున్నాం. నెక్స్ట్ 20 లైక్స్ ఇంకొక దానికి ఆదేశం అదే, నవీన్ కుమార్ రెడ్డి అన్న ట్రాక్టర్ ట్రాలీలో 12 అవర్స్ క్యాంపింగ్ చేయండి. సో ఇది ట్రాక్టర్ ట్రాలీలోనే చాలా మంది అడిగారు, ఈ కామెంట్ పైన 20 లైక్స్ వచ్చాయి. సో ఇలాంటి కామెంట్లు చాలా వచ్చాయి కాబట్టి మెయిన్ రీజన్ నార్మల్గా చేస్తే కిక్కుండా అని చెప్పేసి ఇలా లగ్జరియస్ హౌస్ని క్రియేట్ చేసిన ఫస్ట్, ఆ తర్వాత దీంట్లో అయితే క్యాంపింగ్ చేస్తాం. నెక్స్ట్ సంతోష్ టెక్ ఇన్ తెలుగు, ఇది చాలాదు మౌంట్ ఎవరెస్ట్ మీద 5 డేస్ క్యాంపింగ్ చేయండి, చంపేదామని ఇంకా ప్లాన్ చేస్తున్నాం బ్రో. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడే పెద్ద తతంగము, ఇంకా దానికి మళ్ళీ అలౌసన్ చేయరు కావచ్చు, దాని మీద 5 రోజులు క్యాంపింగ్ అన్నట్టు చెప్పు. 1 మిలియన్ కాదు కానీ గైస్, 10 మిలియన్ చేయరు, 10 మిలియన్ తర్వాత ఏదైనా పెద్ద కొండ ఎక్కుదాం, దాని మీద క్యాంపింగ్ చేద్దాం పెద్దదిగా, నెక్స్ట్ లెవెల్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత పెద్ద కొండకి క్యాంపింగ్ చేద్దాం చెప్పు. ఓకే, హెలికాప్టర్ ల్యాండ్ కావాలి, హెలికాప్టర్ తీసుకొని పోదాం డైరెక్ట్, తగ్గేది లేదు. నెక్స్ట్ ఒక కామెంట్ మన యూనిక్ గేమర్ అట, యూనిక్ గేమర్ నార్మల్ యూనిక్ గేమర్ ఐడి, 26 లైక్లు ఉన్నాయి దీని మీద. సో 26 లైక్ల మీద కామెంట్ ఏంటి అంటే, అన్న క్యాంపింగ్ కాకుండా విలేజ్ అడవిలో బియర్స్ గిల్స్ లాగా 24 అవర్స్ ఫారెస్ట్ లో తిరగండి, క్యాంపింగ్ చేయండి, అడ్వెంచర్స్ చేయండి, పార్ట్ 1 పార్ట్ 2 లాగా తీయండి అన్న ప్లీజ్. దీనిపైన చాలా మంది కామెంట్ చేశారు, 4 రిప్లైస్ కూడా రావడం జరిగింది. సో బియర్ గిల్స్ కంటే మెయిన్ ఫారెస్ట్లో తిరుగుతాడు కాబట్టి అతనికి పెద్ద టీమ్ ఉంటుంది, మెడికల్ సపోర్ట్ ఉంటుంది, చాలా అతనికి సేఫ్టీ ప్రొటెక్షన్ అయితే ఉండే, కెమెరాలో ఓన్లీ 1 పర్సనే కనిపిస్తాడు, కానీ వెనకాల ఒక దగ్గర 20 to 30 పీపుల్ టీమ్ ఉంటుంది అన్నమాట. సో మేము ఉన్నదే 4 ఏదో ఇక్కడ క్యాంపింగ్ అక్కడ క్యాంపింగ్ చేస్తున్నాము, ఒక తేలో పాపం కలిసింది అనుకో, ఈ క్యాంపింగ్ కూడా బంద్ అయితే. సో ఇన్ ఫ్యూచర్లో చేద్దాం, ప్రాపర్ గియర్స్తో, ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో అండ్ చాలా ప్రికాషన్స్ తీసుకొని అయితే ఆ క్యాంపింగ్ వేయాల్సి ఉంటుంది. ప్రాపర్ గియర్స్ కావచ్చు, సూట్స్ కావచ్చు, స్నేక్ బైట్ చేసినా సరే నాకినా సరే మాకేం కానటువంటి అన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత వెళ్దాం, కొన్ని పాములు నాకుతూనే చచ్చిపోతారు. మేము పోయే అడవిలో నుంచి మా ట్రాక్టర్ తీసుకొని రోడ్ దగ్గరకు వచ్చే వరకు కథమైపోతాం అందుకోసమే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దేవుని కృపా ఛానల్, శ్మశానంలో 12 అవర్స్ క్యాంపింగ్ ఛాలెంజ్ చేయండి బ్రదర్. ఓకే బ్రో చేద్దాం, ఇన్ ఫ్యూచర్ అయితే చేద్దాం, శ్మశానంలో వస్తా త్వరలోనే, తగ్గేదే లేదు. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ టెక్నికల్ సంతోష్, అన్న డ్రోన్ రేంజ్ టెస్ట్ చేయండి. డ్రోన్ రేంజ్ టెస్ట్ మీద 2 వీడియోలు చేసిన, ఒకటి హైట్ రేంజ్ టెస్ట్ చేసిన, ఒకటి లాంగ్ రేంజ్ టెస్ట్ చేసిన, చెక్అవుట్ చేయండి, వీడియోలు ఉన్నాయి ఛానల్లో ఆల్రెడీ. మిస్టర్ రంజిత్ అఫీషియల్, బైక్ మీద 12 అవర్స్ క్యాంపింగ్, సమ్మర్లో చేద్దాం, వింటర్లో కష్టం. నెక్స్ట్ చాలా కామెంట్స్ వచ్చినాయి, హాయనలే ఎక్కువ వచ్చినాయి. రోషన్ ఇన్వెన్షన్స్, మధు నాని, డీజే జానీ మోడల్, 4789, తిరుపతి రావు చౌదరి, సురేష్ చిన్న, ఎం సాయి శివ సాయి డీజే, శ్రీ వెంకటేశ్వర ధార, సురేష్ డార్లింగ్, అన్న ఐ లవ్ యువర్ వీడియోస్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, టెక్ సాయి, రాధా అక్వా, పి తిరుపతి రావు, వాట్ ఈస్ యువర్ అడ్రస్ బ్రో, ఎందుకు బ్రో అడ్రస్ వచ్చేసి సిద్దిపేట, వీఆర్ ఫ్రమ్ సిద్దిపేట్, కార్టూన్స్ ఇన్ తెలుగు, విజయ్ ఏమని కామెంట్ చేశాడంటే, మీ సబ్స్క్రైబర్స్ని తీసుకువెళ్ళండి బ్రో క్యాంపింగ్కి. సో తీసుకెళ్దాం ఇన్ ఫ్యూచర్లో, సబ్స్క్రైబర్స్తో క్యాంపింగ్ చేద్దాం. ఎలా అంటే మేము ఒక డిఫరెంట్, మా విలేజ్ నుంచి చాలా దూరం వెళ్ళి ఒక దగ్గర క్యాంపింగ్ వేయడానికి ప్లాన్ చేస్తాం. సో సబ్స్క్రైబర్స్ ముందుగానే ఇంటిమేట్ చేస్తాం, బాగానే మనం పార్టీ చేసుకుందాం. ప్రసాద్ క్రియేషన్స్, అన్న మీరు వీడియో లెంత్ బాగా ఉన్నది, మరి వీడియో లెంత్ కాకుండా షార్ట్ 10 to 20 మినిట్స్ వచ్చేలా పెట్టు అన్న, మరి ఎంత లెంత్ వీడియో ఉంటే చాలా ఎక్కువ మంది చూడరు. ఒక విషయం చెప్తా, మొన్నటి వీడియో వచ్చేసి లెంతి అని ఎవరు అనుకుంటారో వాళ్ళకే ఇది కామెంట్, చాలామంది కామెంట్ చేశారు, సో వాళ్ళకి రిప్లై ఇస్తున్నా. మన ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం అన్ఎడిటెడ్ చేయంది, ఎడిట్ చేయని ప్రాజెక్ట్ వచ్చేసి 5 గంటల వీడియో వచ్చింది, నేను టైం లైన్ మీకు తీసుకున్న తర్వాత. ఆ 5 గంటలను నేను కుదించి అనవసరమైన పార్ట్లు కట్ చేసి మొత్తం కలిపి అది మనకు 42 మినిట్స్ 43 మినిట్స్ వచ్చింది 5 గంటల ఫుటేజ్. సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు ఎన్ని అన్నెసరీ పార్ట్స్ తీసేసిందో. ఆ 42-43 మినిట్స్ వీడియోల నుంచి నాకు ఏం తీసేయాలనిపించలేదు, సో అందుకనే అలానే అప్లోడ్ చేసిన. పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేస్తే బాగుంటుండే కావచ్చు మేబీ,
బట్ ఎనీవే సూపర్ వచ్చింది వీడియో 43 మినిట్స్ అప్లోడ్ చేసిన దేన్ని తీసేయాలనిపించలే నాకైతే అందుకోసం మెయిన్ రీజన్ అదే సో ఫైనల్లీ గైస్ ఇవి మనం చదివిన కామెంట్స్ ఐ హోప్ మీకైతే నచ్చాయని అనుకుంటున్నాను అంటే కొంతమంది కామెంట్లు కవర్ అయినాయి కొందరికి కవర్ కాలేదు సో బాధపడకండి వీడియో వచ్చేసి లెంతీ అవుతుందని చెప్పేసి అన్ని కామెంట్లు అయితే రీడ్ చేయలేదు నెక్స్ట్ టైం క్యాంపింగ్లో అయితే తప్పకుండా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా చికెన్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 2 గంటలు టైం పట్టింది దీనికి చాలా టైం పట్టింది కదా పిట్టియాలా సో ఎనీవే ఇప్పుడైతే చికెన్ తినేద్దాం అన్నం తిన్నాం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న సామాన్లు అన్నింటినీ క్లోజ్ చేస్తున్నాం మాకు దీంట్లో పడుకోవడానికి కొద్దిగా స్పేస్ కావాలి కాబట్టి సో సామాన్లు అన్నింటినీ క్లోజ్ చేసిన తర్వాత పడుకుంటాం ఇప్పుడైతే ఇక మేము పడుకుంటున్నాం దీంట్లోనే మన లగ్జరియస్ రూమ్లో తీయా జర్ చెప్పు ఒక 2 నిమిషాలు ఏం కాదు లైట్ ఎందుకు పని చేస్తాను సో కిట్టు వచ్చేసి లగ్జరియస్కు అలవాటు అయిపోయింది లగ్జరీకి ఎందుకంటే మేమందరం కింద వాడుకుంటుంటే మేము కింద వాడుకోను నేను బెడ్ పైన వాడుకుంటా అని చెప్పేసి వెనకాల బెడ్ మీద ఉన్నాడు వీడియో తీస్తుండు ఎంత లగ్జరియస్ రూమ్లో క్యాంపింగ్ చేసేసరికి కావచ్చు నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్ని క్యాంపింగ్స్ చేసాం కదా సో టైం వచ్చేసి 9 అయితే అవుతుంది 9:23 అవుతుంది మన ఛాలెంజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కూడా అయింది మనం 14 అవర్స్ అయితే క్యాంపింగ్ చేయడం జరిగింది లగ్జరియస్ రూమ్లో ఇంకా పడుకొని ఉన్నాం సో ఫటాఫట్ దీని అయితే దీన్ని మొత్తం డిసెసెంబుల్ చేసేయాలి ఆ తర్వాత తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి చేసిన క్యాంపింగ్ ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఈ హౌస్ని బిల్డ్ చేయడంలో కావచ్చు దాన్ని లగ్జూరియస్గా చేయడం కోసం కావచ్చు అండ్ దాని లోపల ఉండడం కోసం కావచ్చు చాలా అంటే చాలా కష్టపడ్డా మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ అయితే చేసేయండి ఖచ్చితంగా 5-6K లైక్స్ అయితే పడిపోవాలి వీడియో పైన సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్